ఇక వృషభరాశి, వృషభరాశిలో కృత్తిక నక్షత్రంలో నాలుగు పాదాలు, రోహిణి నక్షత్రంలో నాలుగు పాదాలు, మృగశిరలో ఒకటి రెండు పాదాలు కలిస్తే వృషభరాశి అవుతుంది. ఈ వృషభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ వృషభరాశి వారికి సంవత్సరం మంచి కాలంగా చెప్పవచ్చు. గురుబలం లేనప్పటికీ అష్టమాధిపతి వ్యయ స్థితి గురుడు యోగిస్తాడు. రాహు చాలా బలంగా ఉన్నాడు, శని బలంగా ఉన్నాడు కాబట్టి వీరికి ఏరు పట్టిందే మూడే కాళ్ళు, నే పట్టింది మూడే కాళ్ళు అన్న పద్ధతిలో వీళ్ళ వ్యవహారం ఉంటుంది. వీళ్ళకి బాగా ధైర్య శాస్త్రాలతో కూడిన వ్యవహారాలు చేస్తారు, చాలా మొండిద పట్టుదలతో ఉంటారు. అదేవిధంగా యోగం కూడా బాగా కలిసి వస్తుంది. వీళ్ళ మనసులో ఏమనుకుంటారో అదే జరుగుతుంది. ఈ సంవత్సరం పలానా ఊరు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం మనకి ప్రమోషన్ రావాలి అని మనసులో వచ్చిందని వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేది. దానికి ఎన్ని ఆటంకాలు కలిగినా ఆగదు. ఎందువల్లంటే రాహు బలంగా ఉన్నాడు, శని బలంగా ఉన్నారు కాబట్టి వీరికి ఊడున్న 12 రాశుల్లో వృషభ రాశి పరిస్థితి చాలా బాగుంది. వీళ్ళకి తిరుగులేని విధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా పరిస్థితులు చక్కబడతాయి. కొన్ని పుణ్యకార్యాలు కూడా చేస్తారు. వీళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లి కానీ అవ్వాల్సి వస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ పెళ్ళిళ్ళు చేస్తారు, శుభమూలకంగా ధనమేవుద్ది. అదేవిధంగా 12-13 సంవత్సరాల అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రజస్సుల వంటి శుభకార్యాలు కూడా ఈ సంవత్సరం చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి 12 రాశుల్లోకెల్లా ముఖ్యమైన బలమైనటువంటి యోగదాయకమైనటువంటి రాశిగా మనం అభివర్ణించవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశి వారు చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళ పరిస్థితి ఏమీ ఇబ్బందులు ఉండవు, ధైర్యంగా ముందుకు పోవచ్చు.